గత బీఆర్ఎస్ పాలకులు తమ కుటుంబాల కోసమే ఆలోచించారే తప్ప నిరుద్యోగుల గురించి ఏనాడు ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసమే ఉందని, అందుకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుందని చెప్పారు. తెలంగాణలో ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ కు నియామక పత్రాలని సీఎం అందజేశారు. తాను ఇంకా 10 ఏళ్లు అధికారంలో ఉంటారని, మీరు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే. నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను, ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు, దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ అని. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావు చంపనీకే మాకేమైనా పిచ్చ? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్ళల్లో నీ శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు, రాబిట ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా. ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు, ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 100 కోట్లు ఖర్చు పెడితే 100 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదని, ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడిపండు, దాన్ని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని, దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. తులసి వనంలో మొలిచిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతోని పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత, పీకి వేయాల్సిన బాధ్యత, ఈ గంజాయి మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవాళ ప్రతిన బూనాలి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని, మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు.